రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం నుండి 2 కిలోమీటర్ల మేర వరకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చక్కగా సంగీభావం అని చెప్పి అది మన దైవాన్ని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుతూ ముందుకు వెళ్తున్నాం. దీనికి మా జన సైనికులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా సహకరించారు. దీపారాధనతో మొదలైంది. నిన్నను నారాయణ పట్టణంతో 2వ రోజు కార్యక్రమం, ఈరోజు నగర సంకీర్తన, రేపు మహిళా కార్యక్రమం కూడా చేస్తూ రేపు మా నాయకుడి సందేశాన్ని వింటూ తప్పకుండా ప్రజల్లోకి మేము ఈ ఉనికిని ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని ఉనికిని మనం కాపాడుకోలేని బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మీ అందరి ఆలస్యం అన్నది నాకు తెలిసి మనం ఎప్పుడు కూడా కలి విని ఎరగం. అంత ఘోరమైన అపచారాన్ని ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న కాలినడకతో గుడి పైకి, ప్రాంగణం పైకి ఎక్కడం, మెట్ల పైకి ఎక్కి వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించారు. ప్రక్షాళనగా చేసిన పొరపాటుని ఎవరైనా సరే మానవ తప్పితం, దాన్ని ప్రక్షాళనగా ఆయన చేసిన ఈ 11 రోజుల దీక్షకి ఈరోజు నడకతో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దర్శించుకొని దాన్ని ఎలా అయితే క్షమాపణ కోరుకోవాలో ఆ విధంగా దీక్ష చేసి మా అందరికీ, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి సందేశం ఇచ్చింది. సంఘీభావంతో మీ అందరం కూడా ఈరోజు 3వ కార్యక్రమంగా ఈరోజు నగర సంకీర్తన ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో చేస్తున్నాం. అమలాపురం మెయిన్ రోడ్లో